సో ఫస్ట్ మనం రొయ్యల్ని తీసుకోగానే వాటిని బాగా ఉప్పు ప్లస్ పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్ అట్లా బాగా కడిగి పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకో, మనం ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఏవైతే మనం పసుపు ఉప్పు పెట్టి చేసామో వాటికి కొంచెం పసుపు అప్లై చేసి ఇందులో వేసుకోనండి. వేసుకున్న తర్వాత వాటిని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటిలో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇలా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి అలా ఒక మనం ఒక అది వాటర్ వచ్చేసేంత వరకు ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టాలండి. సో చూడండి, మనకి అబ్జర్వ్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో కారం వేయాలండి. సో నేనైతే ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసానండి, కొన్నే వేసాను కాబట్టి రొయ్యలు. సో వన్స్ కారం వేసుకున్నాక దానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇలా ప్రాన్స్ని మనం ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మనం ప్రాన్స్ని చేసుకుంటే మంచిది, లేదంటే మాడిపోతే. సో వన్స్ మనం ప్రాన్స్ ఫ్రై చేసేసాక వాటిని తీసుకొని వేరే ప్లేట్లోకి పెట్టాలండి. సో వేరే ప్లేట్లో పెట్టేసి ఈ అదే దాంట్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4 అండ్ కరివేపాకు ఈ 3 వేసి మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చేయాలండి. ఫ్రై చేశాక సో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. సో ఆ ఒక స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో దాన్ని కూడా మనకి పచ్చిమిర్చితో ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 నిమిషాలు అలా సరిపోతుంది. చూసాను. సో ఈ విధంగా అది మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏవైతే ప్రాన్స్ తీసుకున్నామో వాటిని ఇందులోకి యాడ్ చేసేయాలి. సో ఈ ప్రాన్స్ని ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ వాటిలో కలిసిపోయేటట్టు ఉప్పు కారం అంతా కలిసినట్టు మనం చూసుకుంటే చాలు. అండ్ ముందు మనం సాల్ట్ వేసాము ఆల్రెడీ వాటికి పట్టినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది దాని మీద. సో సాల్ట్ వేసుకున్నాక దాంట్లోనే ఇది తెలుసు కదండి, గరం మసాలా అనేది వేసుకోవాలి. సో దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. సో ఈ విధంగా కలిసి వేసుకున్నాక వాటిని మిక్స్ చేయాలి. యాడ్ చేసేసాక అందులోనే కొంచెం కారం, అంటే మనం వేసింది సరిపోతుందో లేదో మళ్ళీ ఇందులో మిక్స్ చేయడానికి కొంచెం మళ్ళీ యాడ్ చేశాను నేను. సో ఫైనల్గా మనకి రెసిపీ అనేది ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కుదిరే ట్రై చేయండి. థ్యాంక్ యూ.